ఒకప్పుడు ఉన్నత చదువు అంటే పీజీనే. ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ లాంటి కోర్సులకు ఫుల్ డిమాండ్ ఉండేది. అప్పట్లో సీటు దొరకటమే గగనం. ఎంఏ పూర్తి చేశారంటే గొప్పగా భావించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇంటర్ తర్వాతే రూట్ చేంజ్ అవుతోంది. ఇంజనీరింగ్, మెడిసిన్ లేదంటే ఇంటర్తోనే సిపిటి టు సిఏ. ఇది ఇప్పటి ఎడ్యుకేషన్ సైకిల్. ప్రస్తుతం ఎడ్యుకేషన్ సిస్టమ్ రూట్ చేంజ్ అయింది. మల్టీనేషనల్ కంపెనీలు తమకు అవసరమనుకున్నట్టు స్టూడెంట్స్ ను ప్రిపేర్ చేసుకుంటున్నాయి. కార్పొరేట్ విద్యా వ్యవస్థ కూడా దీనినే ఎంకరేజ్ చేస్తోంది. ఇక పేరెంట్స్ కూడా తమ పిల్లలు ఎక్కువ శాలరీతో వీలైనంత తొందరగా సెటిల్ అయ్యేందుకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ప్రతి అంశంలో సొసైటీపై రెండు రకాలుగా ఎఫెక్ట్ చూపిస్తుంది. మారిన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అంతే. స్టూడెంట్స్ కి మంచి లైఫ్ ఇస్తున్నా స్టాండర్డ్స్ మాత్రం లో లెవెల్ కు పడిపోతున్నాయి. ఇక యూనివర్సిటీల్లో ట్రెడిషనల్ కోర్సులు ఎంచుకునే వారే కరువుతున్నారు. ఆ కోర్సుల్లో సీట్లు ఫిల్ అవుతున్నా క్వాలిటీ స్టూడెంట్స్ మాత్రం ఉండటం లేదు. ఒకప్పుడు ఇంటలెక్చువల్ స్టూడెంట్స్ కే సీట్లు దొరికితే ఇప్పుడు వారి కోసం యూనివర్సిటీలు ఎదురు చూడాల్సి వస్తుంది. ఇంజనీరింగ్ మెడిసిన్ లైఫ్ అనుకునేది పేరెంట్స్ అదే అనుకుంటారు, పిల్లలు అదే అనుకుంటారు. కొంతమంది పిల్లలు ఇక్కడ దొరకకపోతే మెడిసిన్ రాకపోతే ఫిలిపిన్స్ పోతా, చైనా పోతా, రష్యా పోతా అని అంటున్నారు. కానీ మనం ఎందుకు బీఎస్సీ చదివి ఎంఎస్సీ చదివి పిహెచ్డీ చేసి మంచి ఉద్యోగం చేసుకుందాం, దేశానికి సేవ చేద్దాం అనే పరిస్థితి తగ్గిపోయింది. అంటే దీంట్లో పేరెంట్స్కి అవగాహన లేక పిల్లలకి అవగాహన లేక ఈ పరిస్థితి వస్తుంది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఓయూ పీజీ సెట్లో అర్హత 6% తగ్గింది. ఇక క్వాలిఫై అయిన వారిలో ఎక్కువగా గ్రామీణ ప్రాంత విద్యార్థులే. వీరిలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ లాంటి వెనుకబడిన తరగతులకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. కేటగిరీ పిల్లలు ఎక్కడి నుంచి వస్తున్నారో చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. రూరల్ పిల్లలే 99% రూరల్ పిల్లలే వస్తున్నారు. దీన్ని బట్టి అవగాహన తక్కువ ఉన్న వాళ్ళు ఏదో సీట్ వస్తే చాలు యూనివర్సిటీలో అనే పిల్లలు మాత్రమే వస్తున్నారు. దీనివల్ల మనకి ప్రాబ్లం ఏంటంటే ఈ క్వాలిటీ స్టూడెంట్స్ అంతా డిగ్రీ లెవెల్లో ఫిల్టర్ అయిపోవడం వల్ల మనకి క్వాలిటీ విద్యార్థులు రాకపోతే ఫ్యూచర్లో మనం సైన్స్ వల్ల అయితే మంచి సైంటిస్టులు పొద్దు చేసే పరిస్థితి లేకుండా పోతుంది. యూనివర్సిటీల్లో సీటు సంపాదించడం ఇప్పుడు చాలా ఈజీ అయింది. తక్కువ శాతం మార్కులు వచ్చినా సీట్ కన్ఫర్మ్. పైగా అంతా లో క్వాలిటీ ఎడ్యుకేషన్. క్యాంపస్ స్టూడెంట్స్లోనూ సబ్జెక్టు స్కిల్స్ ఉండటం లేదు. ఇదే సిస్టమ్ కంటిన్యూ అయితే ఫ్యూచర్లో ప్రమాదమే అంటున్నారు విద్యావేత్తలు. 40 మార్కులు వచ్చిన వారిని కూడా ఇంటర్మీడియట్ లో 40 మార్కులతోటి బొటాబొటిగా పాస్ అయినటువంటి విద్యార్థిని కూడా అనేక రకాల యాజమాన్యాలు పోయి ఈ విధంగా ఇంజనీరింగ్ లో చేరండి, మీరు ఇంజనీర్ అవుతారు, అమెరికాకి వెళ్తారని చెప్పేసి మభ్యపెట్టడంతో డిగ్రీలో చేరేటటువంటి విద్యార్థులు పూర్తిగా నాసిరకంగా ఉండడం. యూనివర్సిటీల పరిస్థితి ఏంటంటే ఎక్కడ కొరగాని వాళ్ళు తీసుకొని వచ్చి ఈరోజు యూనివర్సిటీ లోపల అడ్మిషన్లు కల్పించాల్సినటువంటి ఒక దుస్థితి రావడంతో సమాజంలో పెద్ద ఎత్తున ఈ యొక్క విద్యా వ్యవస్థ లోపల చెడు జరిగేటటువంటి ప్రమాదం కనిపిస్తూ ఉంది. ట్రెడిషనల్ కోర్సులపై స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపకపోవటానికి మెయిన్ రీజన్ ఉపాధి దొరక్కపోవటమే. ఆ కోర్సులు చదివితే ఉద్యోగం రాదనే భావన అందరిలో స్థిరపడిపోయింది. ప్రభుత్వాలు పట్టించుకుంటే తప్ప ఈ పరిస్థితి మారదంటున్నారు నిపుణులు.